దేవాలయాలపై జరిగిన దాడిని ఖండిస్తూ కర్నూలు జిల్లా ఎమిఘనూరులో మాజీ ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి నిరసన చేపట్టారు. దాడి చేసిన వారిని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దాడి చేసిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దేవాలయాల మీద దాడులు, వాటికి నిరసనగా చివరి రోజు మా యొక్క నిరసనని ఎమిఘనూరు నియోజకవర్గంలో ప్రతి మండలం, గ్రామం, అదేవిధంగా పట్టణంలోని దేవాలయాల ముందు నిరసన చేయడం తెలియపరచడం జరిగింది. దీన్ని ఒకటే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, దాడి చేసిన వ్యక్తులు కూడా ఎవరో పట్టుకునే పరిస్థితిలో లేక సిబిఐకి అప్పగించే స్థితిలో ఉన్నారు. ఈయన కనీసం ఒక అంతర్వేదిలో ఇంత పెద్ద ఘటన జరిగితే దాని మీద చర్యలు లేవు. చర్యలు లేక పుష్కరాలు ఈరోజు చూస్తున్నాం. అత్యంత వైభవపేతంగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఈరోజు దురదృష్టం. కరోనా ఒక పక్క, అదే రకంగా పుష్కరాలు కూడా రావడం, అంతకంటే వైభవపేతంగా చేసి మీరు ఈ ప్రభుత్వం పుష్కరాల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత మనోభావాలు, హిందూ ధర్మ మనోభావాల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. చేయాల్సినటువంటి, ఘనంగా చేయాల్సిన పరిస్థితిలో కనీసము ఒక మీటింగ్ కాదు కదా, నిన్న లేక మన ఏదో తూతూ మంత్రంగా ఈ ప్రభుత్వం 21 ఘాట్లకు అతి తక్కువ నిధులు కేటాయింపు చేయడం జరిగింది. నిన్ననే పేపర్లో కూడా రావడం జరిగింది. అది ఆ ప్రతిపాదనలు కూడా చాలా తక్కువ. మీరు అన్ని మతాలను సమానంగా చూడాలి. ఈరోజు మీరు పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, సంతోషం. ఇమాములు మౌజములకు జీతాలు ఇవ్వండి, సంతోషం. అదేవిధంగా మీరు ధూపదీప నైవేద్యాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాం, ఇదొక్క ఘటనే కాదు. దళితుల మీద దాడులు కానీ, ఈరోజు విశాఖలో భూములు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకున్నటువంటి అనేక సమస్యలు మీరు కోరుతున్నారు పార్లమెంట్లో, అమరావతి భూములు, సిబిఐ, వాటితో పాటు వీటి మీద కూడా సిబిఐ దేశం పార్టీ ఎప్పుడు మత రాజకీయాలు చేయదు. కానీ ఈరోజు జరుగుతున్న సంఘటనల మీద మేము స్పందిస్తున్నాం. అంతేకాకుండా పుష్కరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మా ఎమ్మెగనూరు కానీ, కోడుమూరు కానీ, మంత్రాలయం కానీ, అదే రకం కర్నూలు జిల్లా తుంగభద్ర, ఈ యొక్క పుష్కర